వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా కుసుమం. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మరి ఈ వీడియోలో అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి కంటెంట్తో అయితే నేను ముందుకొచ్చాను. ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొనే ప్రధానమైన సమస్య జుట్టు ఊడిపోవడం, హెయిర్ లాస్. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి నా ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఈ రోజుల్లో హెయిర్ లాస్కి అనేక కారణాలు అయితే ఉన్నాయండి. ప్రజెంట్ డేస్లో మనం తీసుకున్న ఆహారంలో మార్పులు కావచ్చు, లేదా ఇప్పుడు ఉన్న ఈ పనిలో విపరీతమైన ఒత్తిడి స్ట్రెస్ కావచ్చు, అలాగే తక్కువగా నిద్రపోవడం, తక్కువగా వాటర్ తాగడం, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, అలాగే లేడీస్ అయితే ముఖ్యంగా ఆఫ్టర్ డెలివరీ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పీసీఓడి, ఈ థైరాయిడ్, ఈ ఇర్రెగ్యులర్ సైకిల్ వల్ల కూడా ఈ జుట్టు అన్నది బాగా ఊడుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మగవాళ్ళల్లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉండి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ బట్టతల అన్నది వస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి వంశపారంపరంగా కూడా బట్టతల వస్తూ ఉంటుంది. ముఖ్యంగా జుట్టు ఎక్కువగా ఊడిపోవడం గల కారణం మన బాడీలో ప్రోటీన్ డిఫిషియన్సీ. ముఖ్యంగా ఈ హెయిర్ హెల్తీగా ఉండడానికి ఈ కెరటిన్ అనే ప్రోటీన్ చాలా అవసరం. ఈ కెరటిన్ ప్రోటీన్ ఎక్కువగా క్యారెట్, ఆనియన్, గార్లిక్, సన్ఫ్లవర్ సీడ్స్, స్వీట్ పొటాటో, ఎగ్స్, సాల్మన్ వీటిల్లో చాలా అధికంగా ఉంటుంది. అలాగే మన హెయిర్ హెల్తీగా ఉండడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా చాలా ముఖ్యం. ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉన్నా సరే మనకి ఈ హెయిర్ ఊడిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ ఎక్కువగా హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే మనం తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ వచ్చి మీ అందరికి తెలిసిందేనండి, చికెన్, ఎగ్స్, నట్స్, చీజ్, వైట్ ఫిష్, ఇవన్నీ కూడా మనం బాగా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ మన అధికంగా ఉండేది స్ప్రౌట్స్లో అండి. సో స్ప్రౌట్స్ని కనుక మన డైలీ లైఫ్లో ఒక భాగం కింద చేసుకుంటే మనం మంచి రిజల్ట్ని అయితే మనం చూడొచ్చు. అలాగే సోయాబీన్స్ కూడా మనకి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ సోయాబీన్స్ తిన అలవాటు లేకపోతే సోయా మిల్క్ అన్న మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి ప్రోటీన్ అధికంగా ఉండే వాటిల్లో ఈ బాదం, ఈ నట్స్లో వచ్చి ఈ వాటర్ మిలన్ సీడ్స్, ఈ పంకిన్ సీడ్స్, ఇవన్నీ కూడా చాలా అధికంగా ప్రోటీన్ అయితే కలిగి ఉంటాయి. అలాగే రక్తహీనత, ఈ పీరియడ్ సైకిల్ లాసెస్ వల్ల ఈ ఐరన్ డెఫిషియన్సీ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ హెయిర్ అన్నది బాగా ఊడిపోతుంది. ఎక్కువగా ఈ ఐరన్ వచ్చి ఆకుకూరల్లో అధికంగా లభిస్తుంది. ఈ తోటకూర, మిగిలిన ఆకుకూరల్లో చాలా బాగా ఐరన్ అయితే మనకి లభిస్తుంది. అలాగే బాడీలో విటమిన్ డి, విటమిన్ బి12 లోపించినా సరే ఈ హెయిర్ ఫాల్ అన్నది బాగా జరుగుతుంది. ఈ విటమిన్ డి, విటమిన్ బి12 లోపిస్తే ఈ హెయిర్ ఫాలికల్స్ కుచించిపోయి కొత్త హెయిర్ని పుట్టినవ్వకుండా చేస్తాయి. ఈ విటమిన్ డి వచ్చి అధికంగా ఈ సూర్యరశ్మి ద్వారా మనకి సహజసిద్ధంగా అయితే లభిస్తుంది. లేదంటే ఇలాగ మిల్క్ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, ఈ జున్ను, ఈ పన్నీర్, లేదా ఈ ఎగ్స్, ఫిష్, పుట్టగొడుగులు, గోధుమ, బార్లీ, ఓట్స్, రాగులు వీటి ద్వారా కూడా మనకి విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ బి12 వచ్చి అధికంగా ఉండేది సాల్మన్ ఫిష్ అండ్ పుట్టగొడుగుల్లో అండి. సో మనం వీటిని తీసుకుంటాం వల్ల విటమిన్ డి, విటమిన్ బి12 అయితే ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. నేను పర్సనల్గా 2 ఇయర్స్ బ్యాక్ ఈ కీటో డైట్ చేసినప్పుడు బాగా వెయిట్ లూజ్ అయ్యి మళ్ళీ తిరిగి డబుల్ వెయిట్ గెయిన్ అయినప్పుడు నాకు జుట్టు అయితే ఆల్మోస్ట్ మొత్తం ఊడిపోయిందండి. నాకు అసలు చాలా బాధ అనిపించింది. నేను అప్పుడు తెలుసుకున్నాను అనమాట, అసలు ఈ హెయిర్ గ్రో అవడానికి ఎటువంటి ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలని చెప్పి. అప్పటి నుంచి కూడా నేను ఈ స్ప్రౌట్స్ని నా డైలీ లైఫ్లో ఒక భాగంగా అయితే నేను చేసుకున్నాను. ఖచ్చితంగా డైలీ అయితే బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ చాట్స్, సలాడ్స్లో నేను స్ప్రౌట్స్ని తీసుకుంటాం అయితే అలవాటు చేసుకున్నాను. నాకు రిజల్ట్ అయితే చాలా బాగా కనిపించిందండి. ఒక్క హెయిర్ లాస్కనే కాదు, ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కూడా అది చక్కగా మనకి క్యూర్ చేస్తుంది. అన్ని విధాల స్ప్రౌట్స్ తీసుకుంటాం అయితే చాలా మంచిదండి. అలాగే డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగి 15 to 20 మినిట్స్ యోగా, మెడిటేషన్ చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది.
మనం లైఫ్లో చిన్నప్పటి నుంచి తెలియని విషయాలను తెలుసుకుని నేర్చుకుంటూ ఉంటాం కదా, అలాగే నాకు తెలియని విషయాల్ని తెలిసిన వాళ్ళని అడిగి నేర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీకు చూపించే ఈ హెయిర్ మాస్క్ వచ్చి నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారండి. తను కూడా ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసి మంచిగా రిజల్ట్ ఉంది కాబట్టి నాకు తను చెప్పడం జరిగింది. నేను వాడినప్పుడైతే నాకు ఫస్ట్ డేలోనే నాకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది నాకు. ఇప్పుడు నేను చూపించబోయే హెయిర్ మాస్క్ వచ్చి ఈ హెయిర్ ఫాల్ని అరికట్టడమే కాకుండా ఫాస్ట్గా హెయిర్ని గ్రోత్ చేయడంలోనూ ఈ స్కాల్ఫ్ని హెల్దీగా ఉంచడంలోనూ డ్రై అండ్ ఈ ఫిజీ హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ కింద పనిచేస్తూ ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ని ప్రివెంట్ చేయడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇప్పుడు హెయిర్ మాస్క్ని ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఎగ్ వైట్స్ని తీసుకోవాలి. ఇది డిపెండ్స్ ఆన్ హెయిర్ లెంత్ని బట్టి ఎగ్ వైట్స్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్ వైట్స్ని తీసుకుంటున్నాను. ఎగ్ వైట్లో కంప్లీట్ ప్రోటీన్ మరియు ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ హెయిర్ మాస్క్ వల్ల డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేయడమే కాకుండా హెయిర్ లాస్ని అరగడుతుంది. ఇది నేచురల్ కండిషనర్ కింద పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ హెయిర్కి మాయిశ్చరైజర్ని అందించి జుట్టు చాలా షైనీగా సాఫ్ట్నెస్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా హెయిర్లో ఈ స్ప్లిట్ ఎండ్స్ని బాగు చేయడంలోనూ డాండ్రఫ్ని తగ్గించడంలోనూ ఈ స్కాల్ప్ ఇరిటేషన్ని పోగొట్టడంలోనూ బాగా హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉండి డ్యామేజ్డ్ హెయిర్ని అరికట్టి హెయిర్ లాస్ని తగ్గించడంలో స్కాల్ప్ని హెల్దీగా ఉంచడంతో పాటు ఫ్రిజీ హెయిర్ని షైనీగా చేస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసి హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న హెయిర్ మాస్క్లోకి ఒక కాటన్ బాల్ తీసుకుని ఈ విధంగా హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి స్కాల్ప్ మొత్తానికి కూడా. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ షార్ప్గా ఉండే ఈ విధంగా ఒక కోంబుని తీసుకుని ఇలాగా సరి చేసుకుంటూ ఈ విధంగా స్కాల్ప్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. పాయల కింద తీసుకుని మొత్తం జుట్టు మొత్తానికి కూడా ఈ స్కాల్ఫ్కి మొత్తం కూడా పట్టించాలి. ఈ ఎగ్ వైట్లో ఉండే జిగురు వల్ల ఈ కాటన్ బాల్ చాలా ఫాస్ట్గా నానిపోతుంది. సో ఇక్కడ నేను వేరే ఒకటి కూడా యూస్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం ఈ స్కాల్ఫ్కి హెయిర్కి మొత్తం పట్టే విధంగా ఇలాగా హెయిర్ మాస్క్ అయితే అప్లై చేసుకోవాలి. హెయిర్ని టైట్గా ఫోల్డ్ చేసుకుని ఏదైనా క్లిప్ పెట్టి షవర్ క్యాప్ లేదా ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా టైట్గా పెట్టుకుని బ్యాక్ సైడ్ అయితే ముడేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ వచ్చి 20-30 మినిట్స్ ఉంచుకుంటే చాలు. హెయిర్ కాస్త వెట్టగా ఉన్నప్పుడే హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఈ హాఫ్ అన్ అవర్కి చక్కగా దీనిలో ఉన్న ఈ ప్రోటీన్ అంతా కూడా హెయిర్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. మరొక ముఖ్య విషయం, హెడ్ బాత్ చేసేటప్పుడు కోల్డ్ వాటర్ లేదా చాలా తక్కువ గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి, లేదంటే ఈ ఎగ్ మొత్తం కూడా ఆమ్లెట్ లాగా అట్టకట్టేస్తుంది. సెకండ్ హెయిర్ ప్యాక్కి ఇక్కడ నేను కలోంజి సీడ్స్ లేదా బ్లాక్ కుమిన్ సీడ్స్ అంటారు, ఇవి చాలా ఈజీగా మార్కెట్లో చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. ఈ కలోంజీ సీడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ కలిగి ఉండి ఈ స్కాల్ఫ్లో ఉండే ఇరిటేషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కలోంజీ సీడ్స్ ఎన్నో న్యూట్రియన్స్ కలిగి ఉండి హెయిర్ ఫాలిసెల్స్ని హెల్దీగా ఉంచడంతో పాటు హెయిర్ గ్రోత్ని పెంచడంలో, హెయిర్ లాస్ని అరికట్టడంలో, అలాగే డాండ్రఫ్ని తగ్గించి హెయిర్ గ్రేయింగ్ని ప్రివెంట్ చేస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ కలోంజీ సీడ్స్ని ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఫెనుగ్రిక్ సీడ్స్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ ప్రోటీన్ కలిగి ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ హెయిర్ గ్రోత్ని పెంచడంలోనూ, అలాగే హెల్దీగా స్కాల్ఫ్ని ఉంచడంలో, హెయిర్ లాస్ని అరికట్టడంలో, ముఖ్యంగా డాండ్రఫ్ని పొగడడంలో చాలా ఉపయోగపడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ పౌడర్ వేయాలి. ఈక్వల్ క్వాంటిటీ 2 టేబుల్ స్పూన్ ఫెనుగ్రీక్ పౌడర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు హనీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఫ్రెష్ కోకోనట్ మిల్క్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. కోకోనట్ మిల్క్లో ఎన్నో ప్రోటీన్స్, న్యూట్రియన్స్, విటమిన్ ఇ కలిగి ఉండి హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేయడంతో పాటు ఇది హెయిర్కి డీప్ కండిషన్ని అలాగే స్కాల్ఫ్ని హెల్దీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇలా
కొద్దిగా కోకోనట్ మిల్క్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా లూజ్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న హెయిర్ మాస్క్ ని 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ కి ఈ విధంగా గట్టిగా హెయిర్ ప్యాక్ అయితే రెడీ అవుతుంది. దీనిలో మీరు కావాలంటే కొద్దిగా కోకోనట్ మిల్క్ వేసుకుని లూజ్ చేసుకోవచ్చు. ఇందాక చూపించిన విధంగా స్కాల్ఫ్ మొత్తానికి కూడా ఈ హెయిర్ మాస్క్ ని పట్టించి ఏదైనా షవర్ క్యాప్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్ తోటి హెయిర్ మొత్తాన్ని కూడా కవర్ చేసి ఒక హాఫ్ an hour పాటు ఉంచుకొని మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవాలి. మీరు అప్లై చేసిన 1 or 2 టైమ్స్ కే మీకు రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. చూడండి, నాది చాలా డ్రైగా ఫ్రీజీగా ఉండే హెయిర్ ఎంత సాఫ్ట్ గా స్మూత్ గా అయ్యిందో. హెయిర్ ఫాల్ ఆగడం కూడా మీరు గమనిస్తారు. బెస్ట్ రిజల్ట్స్ కోసం మినిమం 8 to 12 వీక్స్ అయితే ఈ విధంగా అప్లై చేయండి. వీడియోని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.